ఈరోజు ఇది జరిగినందుకు, నా తోటి విద్యార్థులు అందరూ ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు, అలాగే మా గురువులు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో వ్యాపారసా ప్రయాసాలు కోర్చి ఇక్కడ దాకా వచ్చి ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత విజయవంతమైనందుకు కూడా ఆ రోజు జ్ఞాపకాలు మేము అందరం ఈరోజు నెమరవేసుకోవడానికి మాకు ఒక అవకాశం దొరికింది. మళ్ళీ మాలో ఉన్న మా ఆనందాలని, సంతోషాలని, మా దుఃఖాలని మేము ముందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఇటువంటివన్నీ ఈరోజు మేము చర్చకూర్చుకోవడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మేము మా బ్యాచ్ని ఇది వీళ్ళ బ్యాచ్ రా బాబు అని చెప్పుకునే స్థాయికి తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడ మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేశాను. 2002-2003 పూర్వ విద్యార్థుల జిల్లా పరిషత్ పాఠశాల నేరడ సమ్మేళనానికి మేము ఇక్కడ వచ్చాము. పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఆనందంతో, వారు దాదాపు 58 విద్యార్థులు ఈ బ్యాచ్లో ఉండి మరి వాళ్ళ యొక్క వాళ్ళు ప్రొఫెషనల్గా చాలా వారు సెట్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. మేమందరం మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఆనాడు పనిచేసిన ఉపాధ్యాయ బృందం అందరిని కలిసినందుకు, తర్వాత అందరి విద్యార్థులను కూడా మేము వారి యొక్క ఓదారాలు చూసి చాలా సంతోషపడుతున్నాం. మేమేదైతే కోరిక కావాలనుకున్నాం ఆ పిల్లలు అదేవిధంగా ఆ స్థాయిలో పిల్లలు చేరారు. చాలా సంతోషంగా వాళ్ళు భారత పౌరులను కాకుండా భావి జీవితంలో వాళ్ళు మంచిగా సెటిల్ అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. నేను ప్రధాన ఉపాధ్యాయునిగా ఉన్న, నా పేరు కృష్ణయ్య. ఇక్కడ అప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు చేయించడం జరిగింది. అదే కాకుండా ఈ విద్యార్థులను చూడటం 17 సంవత్సరాలు కావడం నాకు చాలా సంతోషం. అందరు సెట్ అయినారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నానని. కరమైన విషయము అమ్మాయిలు, చిన్న చిన్న అమ్మాయిలు, 12 ఏళ్ళ అమ్మాయిలను, అబ్బాయిలని చూసి ఇప్పుడు అమ్మాయిలను అందరు ఇద్దరు ముగ్గురు పిల్లల తల్లులను చూసేసరికి చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ఉపాధ్యాయుల పైన ఉన్నటువంటి గౌరవంతో అందరినీ పిలవడానికి ఎంతో శ్రమ కూర్చి ఇవన్నీ కార్యక్రమాలు చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, అదే మాదిరిగా ఈ అభిమానం ఇదంతా కూడా వారి వారి తల్లిదండ్రుల పైన, పెద్దల పైన చూయించి మంచి పౌరులుగా పేరు పొందాలని చెప్పి, మంచి గృహిణులుగా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ 2000 సంవత్సరంలో వీళ్ళు నా శిష్యులు. వీళ్ళు ఉన్నత స్థాయిలో ఎదిగి బాగా అన్ని వివిధ స్థాయిలో కనుక బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. ఈ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది చాలా ఆనందదాయకరము. వివిధ ప్రదేశాల నుంచి వివిధ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం అనేది దాదాపుగా ఈ నేరడికి ఆనవాయితీగా ఉంది. ఇక్కడ నేను 9 సంవత్సరాలు పనిచేశాను ఎగ్జీట్గా. నా విద్యార్థులకి ఉన్నత స్థానంలో ఎదిగి బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. మరి ఇదే కార్యక్రమం మరి మిగతా బ్యాచ్లు కూడా 9-10 సంవత్సరాల నుంచి 10 బ్యాచ్లు కూడా ఇక్కడ నిర్వహించాలని, వారు ఏ స్థాయిలో అయితే చేయరారో అన్ని స్థాయిలో కూడా బాగా ఎదుగుదల ఉండాలని కోరుకుంటున్నా. మరి వాళ్ళ యొక్క క్రమశిక్షణకు మారిపోయారు నేరడ, మరి అదే స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. 2003 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్మేట్స్ మేము. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మాకు ఒక అపూర్వమైన సమ్మేళనమే. చాలా సంతోషంగా ఉంది. 17 సంవత్సరాల తర్వాత మేము ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేమందరం ఇలా కలవడము, మా ఎంతవరకు ఎప్పుడు కూడా మేము మాట్లాడుకోలేని విషయాలని ఇప్పుడు మాట్లాడుకోవడానికి మాకు దొరికినందుకు చాలా ఆనందకరంగా ఉంది. మేము మర్చిపోలేము, ఇలా సంవత్సరం కలవడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నాం. చూడాలి మరి ఏమవుతుందో. చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తున్నాయి. సార్స్ని, మా ఫ్రెండ్స్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లే కలవాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. వీలైతే కలవాలనే ఆశిస్తున్నాం. 2003 బ్యాచ్ విద్యార్థులందరం కలిసి సరస్వతి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం మరియు మా గెట్ టుగెదర్ జరుపుకోవడం జరిగింది. మా గురువులందరినీ పిలుచుకొని వారికి ఆత్మీయ సన్మానం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేమందరం ఆత్మీయంగా కలుసుకొని మా యొక్క ప్రస్తుత వివరాలని తెలుసు వివరించుకోవడం జరుగుతూ ఉంది. అప్పటి జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటాం జరుగుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.